Dr. Kamala, Assistant Professor of Political Science from Government Degree College, Serlingampally. ఈ రోజు మనము 5th సెమిస్టర్ లో ఉన్నటువంటి అంశాన్ని తీసుకుందాం. సో నికోలో మాకియవెల్లి ఇతడు 15వ శతాబ్దానికి చెందినటువంటి ఒక ప్రతిభావంతుడైన రాజనీతి తత్వవేత్త అని చెప్పవచ్చు. సో ఇతడు ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో క్రీస్తు శకము 1469లో జన్మించడం జరిగింది. తండ్రి పేరు బెర్నాడో. అతను ఒక ప్రముఖ న్యాయవాది. బెర్నాడో తన కుమారుని యొక్క చదువు పట్ల ఎంతో శ్రద్ధ చూపించడం జరిగింది. సో మాకియవెల్లి ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయంలో విద్యను పూర్తి చేసిన తర్వాత ఫ్లోరెన్స్ ప్రభుత్వం తరఫున దౌత్య రాయభారిగా 14 సంవత్సరాలు ఇతడు ఉద్యోగం చేయడం జరిగింది. 29 సంవత్సరాల వయసులోనే రెండవ ఛాన్సలరీకి కార్యదర్శిగా మారి విదేశాంగ వ్యవహారాలు పాలనలో దౌత్య సంబంధ సైనిక సంబంధ మరియు పాలన సంబంధ అంశాలు అతి సమీపం నుంచి అవగాహన చేసుకోవడం, అదేవిధంగా అతడు రాజకీయాలు వాస్తవంగా ఎలా ఉంటాయో అనేది తెలుసుకోవడం జరిగింది. సో అంటే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇతనికి సొంత రాజకీయ అనుభవం అనేది కలిగి ఉన్నవాడని మనం చెప్పుకోవచ్చు. మాకియవెల్లి కాలంలో ఇటలీ ఆర్థికంగా ఒక సంపన్న నగర రాజ్యాలతో సమానంగా ఉండేది, కానీ రాజకీయ అనైక్యతతో బలహీనమైన పరరాజ్యాల దాడులనేవి ఎక్కువ ప్రభావానికి గురవ్వడం జరిగింది. అంటే ఇక్కడ తరచూ ఏంటంటే అంతర్యుద్ధాలు అనేది ఫ్లోరెన్స్ నగరంలో జరిగేది. ఇక్కడ చాలా మట్టుకు మతాధికారుల అవినీతి, అదేవిధంగా రాజకీయ జోక్యం, తర్వాత మిగిలిన విభాగాలు ఏవైతే ఉన్నాయో అవి అనైక్యత, అంతరంగిక శక్తి, అంతర్గత కలహాలు మాకియవెల్లిని వేధిస్తూ వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. సో రాజకీయాలకు మత జోక్యం నుంచి విముక్తిని చేసి ఇటలీ ఏదైతే వైభవం ఉందో ఆ ఇటలీ కోల్పోయిన వైభవాన్ని అదేవిధంగా సమైక్యతను సాధించడానికి ఒక సమర్థవంతమైన పాలకుడు అవసరమని భావన మాకియవెల్లికి కలిగింది. ఇక ఇతడి రచనలు తీసుకున్నట్టయితే మొదటిది ద ప్రిన్స్. ఇది 1513లో ప్రచురితమవడం జరిగింది. తర్వాత ద డిస్కోర్సెస్ ఆన్ ద ఫస్ట్ 10 బుక్స్ ఆఫ్ టైటిల్ డివియర్స్. అదేవిధంగా ది ఆర్ట్ ఆఫ్ వార్, ద హిస్టరీ ఆఫ్ ఫ్లోరెన్స్ అనే రచనలు రచించడం జరిగింది. సో ఇత మాకియవెల్లిని ఆధునిక యుగపు శిశువు కూడా అని పిలవడం జరిగింది. ద చైల్డ్ ఆఫ్ మోడర్న్ ఏజ్ అని కూడా అంటారు. ఇప్పుడు మనము మాకియవెల్లి యొక్క రాజనీతి భావాల గురించి డిస్కస్ చేద్దాం. రాజనీతి భావాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాకియవెల్లి రాజనీతి శాస్త్రాన్ని చరిత్ర ద్వారా అధ్యయనం చేయాలని భావించడం జరిగింది. ప్రతి అంశంలో మనం తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి చరిత్రతోటి అవినాభావ సంబంధం అనేది ఉంటుంది, అవునా కాదా? మన చరిత్ర కూడా మనము తెలుసుకోవాలి. సో ఆ చరిత్ర ద్వారా మనమేంటిదో అనేది మనకు తెలుస్తుంది. మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము, మన పూర్వీకులు ఎవరు. సో రాజనీతి శాస్త్రాన్ని కూడా అతడేమంటాడంటే చరిత్ర ద్వారా అధ్యయనం చేయాలని భావించడం జరిగింది.
అన్ని సమాజాల్లోనూ సమస్యలు అనేది ఒకే విధంగా ఉంటాయని అతడు భావించడం జరిగింది అండ్ మరియు వాటి యొక్క పరిష్కార మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకే విధంగా ఉంటాయని అతడు అభిప్రాయపడడం జరిగింది ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం తీసుకున్నట్టయితే కోవిడ్ 19 ఏదైతే ఉందో అది అన్ని దేశ అంటే ఫస్ట్ చైనా తర్వాత వేరే తర్వాత ఇంకో దేశం ఇంకో అంటే ప్రతి దేశంలో ఇటువంటి సమస్య అనేది ఉంది నౌ ఈ సమస్యకు విరుగుడు ఏంటి మనకు వాక్సినేషన్ దాని తప్ప మనము ఇంకేం చేయలేం సో అన్ని సమాజాల్లో సమస్యలు అనేది ఒకే విధంగా అంటే అంతర్యుద్ధాలే గాని ఇంకేదైనా సమస్యనే గాని ఒకే విధంగా ఉంటుంది కాకపోతే ఏదైతే టైం పీరియడ్ ఉంటుందో ఆ టైం పీరియడ్ అనేది మారుతూ ఉంటుంది ఎందుకంటే వివిధ పాలకులు ఉంటారు వివిధ ప్రభుత్వాలు ఉంటాయి ఆ వివిధ ప్రభుత్వాలు చేసినటువంటి పొరపాట్లు ఏంటి ఇది మనం ఎలా తెలుసుకోగలుగుతాం ఓన్లీ చరిత్ర ద్వారానే అవునా కాదా సో వాట్ సో దేశంలో అంటే అన్ని సమాజాల్లో తీసుకున్నట్టయితే సమస్యలు అనేది ఉంటూనే ఉంటాయి సో వాటి యొక్క పరిష్కార మార్గాలు కూడా ఒకే విధంగా ఉంటాయని మనకు మాకియావెల్లి తెలియజేయడం జరిగింది ఇక్కడ ఏమంటాడంటే గతాన్ని సమగ్రంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత పరిస్థితుల అవగాహన చేసుకోవడానికి వీలవుతుందని అదే విధంగా భవిష్యత్తులో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని సరిగ్గా ఊహించగలమని మాకియావెల్లి భావించడం జరిగింది అవునా కదా అంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ లాంటిది రావడం జరుగుతుంది యాజ్ టైం పాసెస్ ఏమవుతుందంటే మనకు ఒక అనుభవం అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు స్టూడెంట్స్ అనుకోండి ఆ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు ఎగ్జామ్ ఇన్ టైంలో రాసినప్పుడు ఒక్కోసారి పొరపాట్లు అనేది జరుగుతాయి ఒకసారి ఫెయిల్ అవుతారు ఒకసారి పాస్ అవుతారు ఒకసారి యావరేజ్ మార్కర్స్ ఇదేంటి మనకు ఒక అండర్స్టాండింగ్ అంటే దానిపైన అవగాహన అనేది నేర్చుకోవడం రేపు ఇదే పొరపాటు జరగకుండా భవిష్యత్తులో ఇటువంటి సమస్య రాకుండా మనం ఊహించి ముందే మనం ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది సో అది ఇతడు చెప్పడం అంటే గతాన్ని సమగ్రంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి అవగాహన చేసుకోవడానికి వీలవుతుందని అదే విధంగా భవిష్యత్తులో జరిగేటి సరిగ్గా ఊహించగలమని మాకియావెల్లి భావించడం జరిగింది ఇక ఇతడు మానవ స్వభావం పైన అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది మానవ స్వభావం పైన ఇతని యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ మనం స్లైడ్ లో చూసినట్టయితే హ్యూమెన్ ఆర్ సెల్ఫిష్ అని అంటున్నాం అంటే నిజంగా మనిషి అనేవాడు చాలా స్వార్థపరుడు మనం చిన్న ఉన్నప్పుడు ఇనే ఉంటారు అంటే ఏంటంటే ఏదైనా భూకంపం వస్తుందంటే ఫస్ట్ మనమే పరిగెత్తుతాం అంటే మనం ప్రాణం అంటే జీవం అంటే అందరికి ప్రాణం సో మనం యువతల వ్యక్తి అవతల వ్యక్తి గురించి ఏం ఆలోచించాం ఫస్ట్ మన గురించి మనం ఆలోచించుకుంటాం అవునా కాదా సో అటువంటి స్వార్థం అనేది మనుషుల్లో ఉండడం జరుగుతుందని అయితే ఇతడు వివిధ అభిప్రాయాలు అంటే మానవుని యొక్క నైజం గురించి తెలియచేయడం జరిగింది సో రాజని అంటే ఇక్కడ మానవ స్వభావం గురించి మనం చూసుకున్నట్టయితే రాజనీతి తత్వవేత్తల్లో రెండు విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఆ విభిన్న కోణంలో తీసుకున్నట్టయితే ప్లేటో అరిస్టాటిల్ రూసో మొదలగు వారు ఏంటంటే మానవుడు మంచివాడని అదేవిధంగా సామాజిక జీవి అని అందువల్ల వాళ్ళు ఏమంటారంటే సామాజిక ఆర్థిక రాజకీయ సంస్థల ద్వారా ఏవైతే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాటి ద్వారా మానవుడు మరింత సంపూర్ణంగా తీర్చిదిద్దవచ్చని వీరి యొక్క అభిప్రాయం అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ని ఉపయోగించుకొని ఆల్రెడీ మానవుడు మంచివాడు ఇంకా ఒక సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దవచ్చని ఈ వీళ్ళ యొక్క భావంలో అర్థం అన్నమాట ఎవరి భావంలో ప్లేటో అరిస్టాటిల్ రూసో యొక్క భావంలో అంటే వీళ్ళేంటి ఈ మానవ స్వభావం గురించి తెలియజేస్తున్నారు
ఇందుకు భిన్నంగా అంటే ప్లేటో అరిస్టాటిల్ రూసో చెప్పినటువంటి అభిప్రాయానికి విభిన్నంగా మాకియావెల్లి మరియు థామస్ హాబ్స్ ఏమంటారంటే మానవుడు స్వాభావికంగా స్వార్థపరుడు. ఇక్కడ అదే పాయింట్ చేశాను నేను, హ్యూమన్స్ ఆర్ సెల్ఫిష్, హ్యూమన్స్ ఆర్ సెల్ఫిష్. సో మానవుడు స్వార్థపరుడని, ఏకాకిగా ఉండడానికి ఇష్టపడతాడని, అదేవిధంగా దుర్మార్గుడని, మోసగాడని. అందువల్ల మాకియావెల్లి ఏమంటాడంటే వీళ్ళని నియంత్రణ అంటే ఇతడు జంతువులాగా ఉంటాడు, సమాజం కోసం పనిచేయడు, అతని స్వార్థం కోసం పనిచేస్తాడు, అండ్ థ్యాంక్ఫుల్ నేచర్ అనేది ఉండదు, అంటే కృతజ్ఞత భావం అనేది ఉండదు, అంత తన కోసం ఆలోచిస్తాడు. ఓకే, సో ఇవన్నీ ఇతని నైజం అని ఇక్కడ చెప్పుకురావడం జరిగింది. ఏకాకిగా ఉండడానికి ఇష్టపడతాడు, దుర్మార్గుడని, మోసగాడని, అందువల్ల అతడిని నియంత్రణ అంటే కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేస్తారు? అతనికి క్రమశిక్షణలో పెట్టి అతనికి ఒక వ్యక్తిగా తీర్చిదిద్దాలని వీళ్ళ యొక్క భావం. సో ప్లేటో అరిస్టాటిల్ చెప్పినటువంటి అంటే ప్లేటో అరిస్టాటిల్ రూసో తీసుకున్నట్టయితే సంస్థల ద్వారా అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్థల ద్వారా వ్యక్తిని సంపూర్ణంగా తీర్చిదిద్దొచ్చు అని చెప్తారు. కానీ మాకియావెల్లి మరియు థామస్ హాబ్స్ అభిప్రాయంలో ఏంటంటే వ్యక్తికి క్రమశిక్షణ ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దాలి అంటే అంటే అతన్ని నియంత్రణలో పెట్టి అంటే ఫుల్ రెస్ట్రిక్షన్స్ లో కండిషన్స్ లో పెట్టి అతన్ని కంట్రోల్ చేసినప్పుడు అతడు ఈ క్రమశిక్షణ ద్వారా వ్యక్తిగా తీర్చిదిద్దవచ్చని వీళ్ళ యొక్క అభిప్రాయం. ప్రిన్స్ గ్రంథంలో యాక్చువల్లీ మాకియావెల్లి మానవ అంటే ఈ గ్రంథంలో ఏంటంటే మానవ స్వభావంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఆయన అభిప్రాయంలో ఏంటంటే మానవుడు స్వార్థపరుడు, అండ్ తన ఏవైతే కార్యకలాపాలు చేస్తాడో అవి దురాశ మరియు ఉద్రేకం అనేది చూపిస్తాడని, అదే విధంగా అతడు మోసగాడు, పిరికివాడు, దురాశ గలవాడు. కాబట్టి పాలకుడు ఏం చేయాలంటే ప్రజలను భయం ద్వారా శాసించాలని మాకియావెల్లి యొక్క అభిప్రాయం. అంటే ఇక్కడ ఏంటి, భయం అనేది ఉండాలి, ఆ భయం ద్వారా ఈ ప్రజల్లో క్రమశిక్షణ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మాకియావెల్లి ప్రకారము వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆస్తి కోసము స్వార్థంతో అవసరమైతే తండ్రిని కూడా చంపడానికి వెనకాడడని మాకియావెల్లి వివరించడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నట్టయితే మన సమాజంలో మనం న్యూస్ పేపర్లో రోజు చూస్తూనే ఉన్నాం, అంటే ఆస్తి కోసం తండ్రినో, తల్లినో, అన్ననో, అక్కనో, చెల్లినో, ఎవరినో ఒకరిని చంపేస్తున్నాం, అవునా కాదా? సో మీరు రోజు న్యూస్ పేపర్ చదువుతుర్రా లేదా? అసలు చదువుతుర్రా? ఎస్, చదవాలి కంపల్సరీగా. న్యూస్ పేపర్ అనేది చదివితే అంటే ఇక్కడ ఇక్కడ హత్యల గురించి అని కాదు, నేను జనరల్ గా ఇక్కడ మాకియావెల్లి స్వార్థంతో ఏ విధంగా అవసరమైతే ఆస్తి కోసం ఏంటంటే తండ్రిని కూడా చంపడానికి వెనకాడడని తెలియజేస్తున్నాడు. సో మనం న్యూస్ పేపర్లో కూడా చూసుకున్నట్టయితే నిజంగానే ఇటువంటి సిట్యువేషన్ అనేది మనకు కేసులు అనేది కనిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈజ్ రియలీ సెల్ఫిష్, రైట్? ఇక తీసుకున్నట్టయితే అతడు మతం, నైతిక విలువలను గురించి కూడా తెలియజేశాడు. సో మాకియావెల్లి అభిప్రాయంలో మతం అనేది ఏంటంటే ఒకటి ఒకలాంటి క్రమశిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది చాలా అవసరం కూడా, ఎందుకంటే ప్రతి మతము మంచి గురించే చెప్తుంది, అవునా కదా? ఏ మతం తీసుకోండి, హిందూ మతం తీసుకోండి, ముస్లిం తీసుకోండి, క్రిస్టియానిటీ తీసుకోండి, అన్ని మతాలు మనకు మంచి గురించే తెలియజేస్తాయి. సో మతం అనేది చాలా అవసరం, అంటే వ్యక్తికి ఒక క్రమశిక్షణలో ఉంచడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. సో మాకియావెల్లి అభిప్రాయంలో ఏంటంటే రాజనీతికి, మతంకి, నైతిక విలువలకు ఎలాంటి సంబంధం అంటే దీన్ని దానితోటి ముడివేయద్దు, అవునా కదా? రాజనీతికి మతం, ఎందుకంటే లౌకిక భావం ఉండాలంటే మతంతో ప్రమేయం లేకుండా ఉండాలి, అవునా కదా? సో నీతి, మతం, రాజకీయాలు, అదే విధంగా పరిపాలన అనే అంశాలు విడదీయరానివిగా
ఉండాలని అక్వినస్ అంటే ఇక్కడ మనం అక్వినస్ గురించి వివరిస్తున్నాం అంటే ఇతడు ఏంటంటే నీతి మతం రాజకీయాలు అన్నిటిని ఒకే విధంగా కలిపేస్తున్నాడు ఒక చైన్ తోటి అయితే మాకియావెల్లి ఏంటి దానికి భిన్నంగా అంటే ఏంటి మతం నైతికత అనేది సెపరేట్ రాజకీయాలు అనేది కూడా సెపరేట్ అని చెప్పడం జరిగింది ఇక తీసుకున్నట్లయితే మాకియావెల్లి యొక్క రాజనీతి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం అయితే ఇక్కడ మాకియావెల్లి ఏమంటున్నంటే పాలకుడు సమర్థుడైన అదే విధంగా సుశిక్షితమైన అంటే ట్రైన్డ్ కలిగిన సైన్యం సుశిక్షితమైన సైన్యం అనేది కలిగి ఉండాలి ఇప్పుడు సైన్యానికి కంపల్సరీ ట్రైనింగ్ ఉంటేనే ఒక మంచి సైన్యంగా తయారవుతుంది ఎందుకంటే ఈ సైన్యం ఏదైతే ఉందో దేశ రక్ష ఏంటంటే సైన్యం అనేది సుశిక్షితమైన అంటే ట్రైన్డ్ గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ట్రైన్డ్ అప్పుడు మనం ఆర్మీలో చూస్తాం ఎంత ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి ఎట్లా అలర్ట్నెస్ చూపిస్తారు ఎందుకంటే వీళ్ళు మన దేశాన్ని కాపాడుతుంటారు అవునా కదా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో తీసుకోండి చైనా బోర్డర్ లో తీసుకోండి సో వీళ్ళందరూ ఎలా ఏ విధంగా అసలు ట్రైనింగ్ పొంది అక్కడ బోర్డర్స్ ని సంరక్షిస్తుంటారో మనందరికి తెలుసు సో దేశ రక్షణ అయితే ఈ సైన్యం అనే దేశ రక్షణనే కాకుండా రాజ్య విస్తరణ కూడా సైనిక శక్తికి అవసరమని అంటాడు అంటే రాజ్యాన్ని విస్తరించాలంటే బోర్డర్స్ దాటి వేరే రాజ్యాలను కూడా ఆక్రమించుకునే విధంగా సైనికులను శిక్షణ అనేది కలిగించాలని ఇతని యొక్క భావన అయితే ఇక్కడ శారీరక దారుఢ్యం ఎవరైతే పౌరులకు ఉంటుందో వాళ్ళకు నిర్బంధ సైనిక శిక్షణ అనేది ఇవ్వాలి అని చెప్తాడు ఇంకోటి ఏం చెప్తాడంటే కిరాయి సైన్యంపై కాకుండా సొంత సైన్యంపై ఆధారపడాలి అని సూచిస్తాడు అవునా కదా ఎందుకంటే ఇప్పుడు కిరాయి అనుకోండి ఏమైతుంది పక్క దేశం వాడు ఇంకెక్కువ కిరాయి ఇస్తా అంటే ఈ సైన్యం ఏం చేస్తుంది ఆ దేశానికి వెళ్ళిపోతుంది అవునా కదా అంటే మన దేశం కోసం పనిచేయదు అదే మన సొంత సైన్యం అయితే మన కోసం పోరాడుతుంది అవునా కదా కిరాయి సైన్యం అయితే ఏమవుతుంది ఒకవేళ వాళ్ళు ఏదైనా లోబర్చుకోవడానికి ఏదైనా అత్యాశ చూపిస్తే వాళ్ళ సైడ్ టర్న్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో అందుకని కిరాయి సైన్యం పైన కాకుండా రెంటెడ్ ఆర్మీ పైన కాకుండా సొంత సైన్యం పైన ఆధారపడాలని ఇతడు సూచించడం జరిగింది దేశ రక్షణలో భాగంగా జాతీయ సైనిక దళాలను సర్వసిద్ధంగా ఉండాలని సలహా ఇవ్వడం జరిగింది అంటే ఏ వేరే దేశం వచ్చి అంటే ఇతర 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 దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల యొక్క సైన్యాలు మన దేశం పైన లేదా మనం ఉన్నటువంటి దేశం పైన అటాక్ చేయకుండా అలర్ట్ గా ఆర్మీని ఉండాలని దేశ రక్షణ కోసము ఉండాలని ఇతడు సలహా ఇవ్వడం జరిగింది తర్వాత ఇతడు రాజ్య విస్తరణ గురించి ప్రస్తావించడం జరిగింది అంటే ఒక దిక్కు చూసుకున్నట్టయితే మాకియావెల్లి చాలా సలహాలు అనేది ఈ రాజనీతి శాస్త్రంలో ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఆధునిక కాలంలో ఇటువంటివి చలామణి అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు సో పాలకుడు ఒక నూతన రాజ్యాన్ని ఒకవేళ జయిస్తే అక్కడ తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్టు ఏం చేయాలంటే వీలైనంత వరకు అక్కడున్నటువంటి రాజ్యవంశానికి చెందిన వ్యక్తిని ఆ ప్రదేశంలో పాలితుడుగా నియమించాలని చెప్తున్నాడు ఎందుకంటే ఆ లోకల్ గా ఉన్న వ్యక్తికి అతనికి మాత్రమే తెలుసు అక్కడున్నటువంటి సమస్యలు అవునా కదా కొత్త వాళ్లకు ఆ సమస్యలను గురించి అర్థం కాదు లేదా భాష రాదు లేదా వాళ్ళ కల్చర్ గురించి సరిగ్గా తెలియదు సో అందుకని ఏమంటున్నాడంటే కొత్త ప్రదేశాన్ని ఏదైతే ఆక్రమించుకుంటారో అక్కడ ఆ రాజ్యవంశానికి ఎందుకంటే అప్పుడులో రాజ్యవంశాలే పాలన అనేది చేసేది సో ఆ రాజ్యవంశానికి చెందినటువంటి వ్యక్తులు ఆ ప్రదేశాన్ని పాలి ఇప్పుడు ఏంటంటే థ్యాంక్ గాడ్ సార్వభౌమాధికారం ఉంది కాబట్టి అవునా మనం ఇంతకుముందు క్లాస్ లో కూడా
అంటే మీరు లాస్ట్ ఇయర్ చదివారు సార్వభౌమాధికారం అంటే పీఠిక గురించి, ఆ పీఠికలో సార్వభౌమాధిక సో సార్వభౌమాధికారం ఉంది కాబట్టి మనం కొంచెం సేఫ్గా ఉన్నాం రైట్. సో ఇక్కడ వీలైనంత వరకు ఏమంటున్నాడు, ఎప్పుడైతే రాజ్య విస్తరణ జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి రాజ్య వంశానికి చెందినటువంటి వ్యక్తిని మనము పాలకుడుగా ఎంచుకోవాలని ఇతడు సలహా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకేమంటాడంటే ప్రజల ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ సాంప్రదాయాలలో పాలకుడు తలదూర్చకూడదు రైట్. నెక్స్ట్ ఇంకా ప్రిన్స్ అనే గ్రంథంలో మాకియావెల్లి చాలా మట్టుకు రాజుకు చాలా సలహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనము ఇప్పుడు ఇక్కడ ఈ అడ్వైజెస్ ఏమేమి అడ్వైజెస్ ఒక పాలకుడికి ప్రిన్స్ గ్రంథంలో మాకియావెల్లి వివరించాడో మనం చూద్దాం. నా ఇక్కడ ఏంటంటే పాలకుడు అవసరమైతే నిరపేక్షంగా వ్యవహరించాలి, అంటే కఠినంగా వ్యవహరించి అబ్సల్యూట్ సావరన్ అంటున్నాం. సో అబ్సల్యూట్ సావరన్ ఎందుకంటే క్రమశిక్షణలో ఉంచడానికి ఇది చాలా అవసరం, నిరపేక్ష అధికారం. రెండవది ఏమంటాడంటే ప్రజల ఆస్తులు కూలగొట్టడానికి అదే విధంగా వాళ్ళ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి స్త్రీలను అగౌరవపరచడం కానీ చేయకూడదు, అంటే వాళ్ళని ఎప్పుడే గాని స్త్రీలను అగౌరవపరచకూడదు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అంటే ఏదైతే ప్రాంతాన్ని మనం ఆక్రమించుకుంటారో ఆక్రమించుకున్న ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తులనే కానీ కూలగొట్టకూడదు రైట్. తర్వాత అతడేమంటాడంటే అవసరమైన చోట బలాన్ని అంటే ఫోర్స్ని ఉపయోగించాలి, బలం ఉపయోగపడని చోట కపటాన్ని పాలకుడు ఉపయోగించాలి. నా బలం కపటం ఏదైతే ఉందో ఆ రెండు పద్ధతులు ఒక సరైన పద్ధతిలో ఉపయోగించాలని చెప్తాడు. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే బలం పనికిరాదు అవునా కదా. సో అప్పుడు ఆ సమయంలో ఏంటి కొంచెం ఏమంటారంటే కాన్స్పిరసీగా ఆలోచించేసి మనం ఏంటంటే కొంతమంది నటన చేశారు కపటం ఓకే. ఆ కపటం అంటే ఈ రెండు సమపాలనలో ఉపయోగించుకొని దాని ద్వారా మనము ఏంటంటే కంట్రోల్ చేయాలి సిట్యువేషన్ని అని అంటున్నాడు. అదేవిధంగా ప్రజలు భక్తి విధేయతల ద్వారా కాకుండా భయం ద్వారా శాసించాలి, అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే భక్తి విధేయతలు ఎక్కువైపోతే రాజు ప్రశంసలకు గురవుతాడు. సో ఈ ప్రశంసలకు గురైనప్పుడు ఏమవుతాడు, చేయవలసినటువంటి పని చేయకుండా అతడు అన్ని మర్చిపోవడం జరుగుతుంది. సో అందుకని ఏమంటాడు భయం ద్వారా శాసించాలి. అదేవిధంగా పాలకుడు చట్టాలను నైతిక సూత్రాలను ధర్మాన్ని మతాన్ని గౌరవిస్తున్నట్లు కనిపించాలి. అయితే ఏంటి ఇక్కడ అంత నటన గురించి చెప్తున్నారు చూడండి, చట్టాలను అదేవిధంగా నైతిక సూత్రాలను ధర్మాన్ని మతాన్ని గౌరవిస్తున్నట్లు కనిపించాలి. పాలకుడు వీటిని అనుసరించడం కంటే అనుసరిస్తున్నట్లు కనిపించడం చాలా ముఖ్యమని మాకియావెల్లి భావిస్తాడు రైట్. సో రాజ్యానికి రాజులకు ఏమంటాడంటే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనే వాళ్ళు ఉండరు, అంటే ఈ రోజు మనకు శత్రువులుగా ఉన్న వాళ్ళు రేపు మిత్రులుగా మారచ్చు, రేపు ఈ రోజు మిత్రులుగా ఉన్న వాళ్ళు రేపు శత్రువులుగా మారే అవకాశం ఉంటుందని ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. నా ఇంకోటి ఏంటంటే పాలకుడు పొగడ్తలకు లొంగిపోకుండా అసలు విషయాన్ని తెలుసుకోకుండా ఉండకూడదు. ఇందాక చెప్పాను భక్తి విధేయతల ద్వారా ఏంటంటే మార్చిపోతాం. సో అందుకని ఏమంటాడు ఏవైతే పొగుడుతుర్రో ఆ పొగుడుతలను యాక్చువల్లీ లొంగిపోదు. పొగ చాలా మంది మునగ చెట్టు ఎక్కిస్తారు అని అంటే అదే కదా పొగుడుతలే కదా. మునగ చెట్టు ఏంటి చాలా వీక్గా ఉంటుంది, ఆ దాని కొమ్మ ఇరిగిపోయిందంటే కింద పడిపోతాం అవునా. సో అదేవిధంగా పాలకుడు పొగుడుతలకు లొంగిపోయి అసలు విషయాన్ని తెలుసుకోకుండా ఉండకూడదు. ఇంకేమంటాడంటే సమర్థవంతమైన గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజాభిప్రాయం ఏదైతే ఉందో అది తెలుసుకోవాలని చెప్తారు.
అవునా కదంటే మన మన రాజ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే ఇలా గూఢచారి వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకోవాలని అతని యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఈ అభిప్రాయం ద్వారా మనకేంటి ప్రజాభిప్రాయం అనేది మనకు తెలిసిపోతుంది. అండ్ శాంతి అదే విధంగా శాంతి భద్రతలు పరిస్థితిని కూడా అంటే వీక్షించడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా శత్రువులు ప్రత్యర్థులు బలాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అంచనా వేయడానికి ప్రయత్నించడం జరుగుతుందని ఇతని యొక్క భావన. సో ఇక్కడ తీసుకున్నట్టయితే మనము ఇన్ని అంటే రాజుకు వివిధ రకాల అడ్వైజెస్ అంటే సలహాలు ఏవైతే ఉన్నాయో అవి మాకియావెల్లి తెలియజేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఉన్నటువంటి అంశాలు మనం చూసుకున్నట్టయితే నిజంగా ఒక మంచి పాలకుడు అవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అదే విధంగా మనం తీసుకున్నట్టయితే కౌటిల్యుడు కూడా ఇటువంటి అంటే అర్థశాస్త్రంలో కూడా ఇటువంటి సూచనలు రాజుకి ఇవ్వడం జరిగిందని కూడా మీరు గమనించాలి. అందుకే కౌటిల్యుని ఇండియన్ మాకియావెల్లి అని అనడం జరుగుతుంది. ఓకే, ఏమంటారు ఇండియన్ మాకియావెల్లి. అంటే ఏ విధంగా అయితే ఇక్కడ మాకియావెల్లి రాజుకు సలహాలు ఇస్తుందో అదే విధంగా కౌటిల్యుని అర్థశాస్త్రంలో కౌటిల్యుడు రాజుకు సలహాలు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇంకా మిగతా క్లాసు మనము రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.